పెగాసిస్ గూఢచర్యం చేసే ఓ ఆయుధం ఈ ఆయుధాన్ని శత్రువుల మీద ఉపయోగించాలి కానీ భారతదేశంలో నూట నలభై రెండు మంది ఆసక్తికరమైన వ్యక్తుల మీద ఈ ఆయుధాన్ని ప్రయోగించినట్లు అనుమానాలు ఉన్నాయి అయితే ఉపయోగించింది ఎవరు ఈ నూట నలభై రెండు మంది ఆసక్తి కలిగించే వ్యక్తులు ఎవరు ఎంపిక చేశారు ఈ స్పైవేర్ ఉపయోగించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు వీటన్నిటిపై స్పష్టత లేదు ఈ అంశంపై పార్లమెంటులో చర్చించడానికే ప్రభుత్వం సిద్ధంగా లేదు అందువల్ల పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్ శశికుమార్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు వచ్చే వారం దీనిపై విచారణ జరగనున్నది మాజీ న్యాయమూర్తి కానీ ప్రస్తుత న్యాయమూర్తి చేత కానీ స్వతంత్ర విచారణ జరిపించే అవకాశం ఉంది పెగాసిస్ గూఢచర్యంలో భాగంగా ప్రతిపక్ష నాయకులు జర్నలిస్టులు న్యాయవాదులు పౌర హక్కుల కోసం పోరాడేవారు రాజ్యాంగ పదవుల్లో ఉండేవారి ఫోన్లను పెగాసిస్ పీడ తగిలించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నాయకత్వంలో బెంచ్ ముందు సీనియర్ అడ్వకేట్ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ ఈ పిటిషన్ వేశారు ప్రభుత్వం పెగాసిస్పై నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నది పెగాసిస్ చాలా బలమైన నిఘాయుధం ఫోన్ వినియోగదారుని ప్రమేయం లేకుండానే ఫోన్లో ప్రవేశించగలుగుతుంది కాల్స్ను రికార్డు చేస్తుంది టెక్స్ట్ను చదవగలుగుతుంది వాట్సాప్ మెసేజ్లను చదువుతుంది పాస్బోర్డ్లను సేకరిస్తుంది ఈమెయిల్స్ను చదువుతుంది ఫోటోలు వీడియోలలో చొరబడుతుంది కెమెరా మైక్రోఫోన్లను యాక్టివేట్ చేస్తుంది సంఘటనలను రికార్డు చేసే విధంగా వాటిని సిద్ధం చేస్తుంది బయట నుంచి వచ్చిన కాల్ను ఫోన్ యజమాని తీసుకొనకపోయినా పెగాసిస్ పైవేర్ ఫోన్లో ప్రవేశించవచ్చు పెగాసిస్ పైవేర్ పై స్వతంత్ర విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రట్రాస్ బ్రిటాస్ సుప్రీంకోర్టు న్యాయవాది ఎమ్మెల్ శర్మ కూడా సుప్రీంకోర్టులో వేరే పిటిషన్ వేశారు నిజానికి రెండు వేల పదహారులోనే పెగాసిస్ బండారం బయటపడింది అయితే అది అప్పట్లో చల్లారిపోయింది కంటే ఇప్పుడు మరింత శక్తివంతమైన టెక్నాలజీని పెగాసిస్ తయారు చేసిన ఎన్వస్ఓ గ్రూపు పెగాసిస్లో చొప్పించింది ప్రభుత్వ గూఢచర్య సంస్థలకు శాంతి భద్రతల పరిరక్షణ ఏజెన్సీలకు మాత్రమే పెగాసిస్ సాఫ్ట్వేర్ను అందుబాటులో ఉంచాలి కానీ ఆ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కనిపిస్తున్నది కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ దుష్ట సాఫ్ట్వేర్ చాలామంది చేతుల్లోకి వెళ్ళినట్టే కనిపిస్తున్నది భారత ప్రభుత్వం కానీ దాని ఏజెన్సీలు కానీ ఎన్ఎస్ఓ గ్రూప్ క్లయింట్లుగా ఉన్నాయా లేదా అన్న విషయం ఇప్పటికీ స్పష్టం కాలేదు ఈ ప్రశ్నకు సమాధానం అవునని చెప్పినా కాదని చెప్పినా అనేక అనుబంధ ప్రశ్నలు తలెత్తుతాయి అందుకే కేంద్ర ప్రభుత్వం మౌన మౌన మంత్రాన్ని పఠిస్తున్నది అంతర్జాతీయ మీడియా సంస్థలు చేసిన పరిశోధనలో భారతీయ క్లయింట్ ఒకరు ఉన్నారని బయటపడింది ఆ క్లయింట్ భారత ప్రభుత్వమా లేక మరెవరాయినా అన్న విషయం కూడా బయటపడాల్సి ఉంది ఎన్ఎస్ఓ గ్రూప్తో భారతీయ ప్రభుత్వానికి ఎప్పుడు సాన్నిహిత్యం పెరిగింది ఫ్రెంచ్ పత్రిక లిమాండే కథనం ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటించిన తర్వాత నిఘా మొదలైంది ఇది నిజం కావచ్చు నిజం కాకపోవచ్చు ఒకటి మాత్రం పచ్చి నిజం ఎన్ఎస్ఓ గ్రూప్కు భారతీయ క్లయింట్ ఉన్నారన్నది సత్యం ఇండియాలో పలువురు మొబైల్ ఫోన్లలో పెగాసిస్ నిఘాకు గురయ్యాయన్నది కూడా పరమ సత్యం అందులో కొందరు కేంద్ర మంత్రులు ఉన్నారు రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో ఈ మంత్రులు ఉపయోగించిన ఫోన్లను ఫారెన్సిక్ పరీక్షకు పంపించడానికి మంత్రులు వెనకాడుతున్నారు ప్రభుత్వం కూడా వెనకాడుతోంది పెగాసిస్ ఫ్రాన్స్ ఇజ్రాయెల్ హంగరీ ఇండియా వంటి నలభై ఐదు దేశాలలో ప్రకంపనను సృష్టిస్తున్నది ఎన్ఎస్ఓ గ్రూప్ మాత్రం తనకు నలభై దేశాలలో అరవై మంది కస్టమర్లు ఉన్నారని మాత్రం చెబుతోంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సైనిక సంస్థలు చట్టాలను అమలు చేసే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఈ కస్టమర్లో ఉన్నట్లు చెబుతోంది అందులో కొన్ని ఏజెన్సీలు తాజాగా తమ పరికరాలు ఉపయోగించకుండా చేశామని కూడా ఎన్ఎస్ఓ గ్రూప్ చెబుతోంది ఇండియాలో ప్రముఖులపై నిఘా పెట్టడం కొత్త కాకపోయినా పెగాసిస్ వినియోగం వీటన్నిటినీ తలదన్నిన నిఘా సర్వాధికారాలు చలాయించే వారికి అభద్రత అనే మానసిక రుగ్మత ఉంటుంది ఇందిరాగాంధీ నరేంద్ర మోడీలకు అటువంటి రుగ్మత ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు గతంలో ఇందిరాగాంధీ మేనకా గాంధీ పైన రాహుల్ గాంధీ ప్రభుత్వం రాష్ట్రపతిగా ఉన్న సింగ్ పైన నిఘా పెట్టినట్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు జరిగే నిఘా వాటన్నిటికంటే చాలా విస్తృతమైనది భయంకరమైనది అందువల్ల వారి హయాంలో నిఘా ఎక్కువ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఇందిరాగాంధీ నరేంద్ర మోడీలకు అటువంటి రుగ్మత ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు అందువల్ల వీరి హయాంలో నిఘా ఎక్కువగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు వ్యక్తిగత గోప్యతపై దాడి చేయటం దుర్మార్గమైన స్థాయిలో జరిగిపోతున్నది అయినా మధ్యతరగతి పట్టించుకోనందునే పట్టించుకోదులే అన్న ధీమా ప్రభుత్వ వర్గాల్లో ఉంది ఆరోపణలు విదేశీ కుట్ర అనే వినోదాత్మక అసలు ఇలా ఆరోపణలు చేయటమే విదేశీ కుట్ర అనే వినోదాత్మక ప్రకటన ప్రధాని చేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలో ప్రవేశించింది కాబట్టి చివరికి ఏం తేలుతుందో చూద్దాం